చెప్పండి. ఎస్ఐ గారిని కలవాలండి. అక్కడ ఉన్నారు. ఓ థ్యాంక్స్ అండి. జ్యోతిలక్ష్మి సిటీలో పాపులర్ ఫిగర్, దాంతో నీకు పెళ్ళేంటి? లేదు సార్, నాకు మీ హెల్ప్ కావాలి. హెల్ప్ అన్నావు కాబట్టి ఒకటి చెప్తున్నా, నా మాట విని ఈ పెళ్లి మానే. అదే నేను చేసే పెద్ద హెల్ప్. పనిలో ఉన్నాను, నువ్వు కూడా వెళ్ళి నీ పని చేసుకోపో. వెళ్ళు. మార్నింగ్ సార్. ఏంటా మళ్ళీ వచ్చావు? అదే సార్, జ్యోతిలక్ష్మి కుర్రాలు సినిమాలు చూసి సంకరాకిపోతున్నారు. నాయకుడు సినిమాలో కమలాసన్ ఏదో ప్రాస్టిట్యూట్ ని పెళ్లి చేసుకున్నాడని నువ్వు చేసుకుంటావా? నేను నాయకుడు చూడలేదు సార్. నేను ఆ సినిమా చూడలేదు సార్. చెప్పరా ఎక్కడ దాచావో, చెప్పు చెప్పరా. నమస్తే సార్. ఏంట్రా మళ్ళీ వచ్చావు? ఇంకోసారి గనక ఇక్కడ కనిపిస్తే వీణి కొట్టినట్టు కొడతా నా కొడక. జ్యోతిలక్ష్మిని తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు. అదో పెద్ద రాకెట్. నారాయణ్ పట్వారి అనేవాడు దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. వాడికి పొలిటికల్ సపోర్ట్ చాలా ఉంది. వాడి గురించి మాకు అన్ని తెలిసినా మేమే ఏం చేయలేకపోతున్నాం. నువ్వెంత? వాళ్లకు నీ గురించి తెలిస్తే చంపేస్తారు. నా మాట విని మానే. అయినా ఇంత మంచోడివి, బాగా చదువుకున్నావు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు, ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటావు? మా పెళ్లి కూతురుంది, బీఎస్సీ చదువుతుంది, కావాలంటే దాన్ని పెళ్లి చేసుకో. నేను దాని గురించి మాట్లాడుతున్నాను ఎస్ఐ గారితో. ఆయన వాళ్ళ పిన్ని కూతురు చేసుకోమంటున్నారు. నేను ఏదో ఒకటి చేసి జ్యోతిలక్ష్మిని బయట తీసుకొచ్చేస్తాను. నువ్వు బావగారితో మాట్లాడు, కొన్నాళ్ళు ఉండేలారా? సరేనా. ఎవరు ఫోన్లో? మా అక్క సార్. ఏంటి, జ్యోతిలక్ష్మితో పెళ్లికి? మీ అక్క ఒప్పుకుందా? ఒప్పుకుంది సార్. అసలు ఆవిడ మీ అక్కేనా? సొంత అక్క సార్. వార్నే బావగారే ఉన్నారు. నెల రోజులు అనేసరికి ఒప్పుకోలేదురా. హాయ్ అక్క, మా హౌస్ ఓనర్ గారు అమ్మాయి శ్రావణి. నమస్తే. నమస్తే అమ్మా. మీ గురించి ఎప్పుడు వింటుంటాను. బ్యాగ్ ఇయ్యండి. పర్లేదు, ఇట్స్ ఓకే అమ్మా. ఏం చేస్తుంటావమ్మా? జాబ్ సెర్చ్ చేయండి. అన్న చెప్పడం మర్చిపోయాను. ఏంటి? ఈరోజు గంగాబాయ్ కంపెనీకి వెళ్ళి జ్యోతిలక్ష్మి తెచ్చేయాలరా. రే మెంటల్ అదవా, వాళ్ళని చూసారంటే చంపేస్తారు. పగల రాణివి నీవి, సొగసు కాదను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగి రావే. నమస్తే. హాయ్ గంగుబాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. అంత హ్యాపీయే కదా. నిన్నెవరో ఒక అమ్మాయి పారిపోవడానికి ప్రయత్నం చేసిందంట. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా మేనేజ్ చెప్పితే నువ్వు ఎందుకు ఇక్కడ నుండి చెప్పు గంగుబాయ్? ఎవరా అమ్మాయి? హిమాని అని. ఘర్ జాఓగి క్యా? హాన్ జాఓగి. భాగ్ జాఓగి? హాన్ భాగ్ జాఓగి. జవాబ్ వచ్చింది రే. అరే మంజు, అమ్మాయి ఇంటికి వెళ్తుందంట, కొంచెం మాట్లాడు పో. పోర్ జాయేగా, ఇత్నా పైసా లేక తెలుసు, పోర్ జాయేగా, బహుత్ ఖర్చా కే తేరే ఊపర్, పోర్ జాయేగా, పోర్ జాయేగా. నాయహ మరనాయహ కిస్కె సివా జానా కహా, జానా కహా. నేను తీసుకెళ్ళడానికి వస్తున్నా, రెడీగా ఉండు. ఎక్కడ కూడా అందరు రెడీగా ఉన్నారు, రాకు. ఫోన్ వైబ్రేట్ అవుతున్నట్టుంది. కస్టమర్ సార్. చూసి నేర్చుకోండి, జ్యోతిలక్ష్మి చూసి నేర్చుకోండి, ఎంత ప్రొఫెషనల్ గా ఉంటుందో, ఎంత చక్కగా ఉంటుందో పిల్ల. ఫోన్ తీయట్లేదురా. ఏం గంగుబాయ్, అంతా సెట్ అయినట్టే కదా, జాగ్రత్త. నమస్కారం అండి. నమస్తే సార్. కంపెనీలో బోలెడు మంది అమ్మాయిలు ఉన్నారు, ఇంకొక అమ్మాయిని తెచ్చుకున్నారేంటి? అమ్మాయి కాదు సార్, అబ్బాయే. అబ్బాయా? అబ్బాయికి బురకాయ వేసారేంటి? అంటే సెలబ్రిటీ సార్, ఈ మధ్యన సినిమా చేస్తున్నాడు హీరోగా, బయట తెలిస్తే బాగుండదు కదా. ఓ కరెక్ట్ కరెక్ట్, ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకోండి.
వెరీ గుడ్ సెలక్షన్, ఎంజాయ్ ద డే. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి మీ హీరో మొహం చూడాలందయ్యా. అచ్చా హే, హీరో జైసా హే, మీ హీరోయిన్ వెయిట్ చేస్తుంది, వెళ్ళండి ఎంజాయ్. దేవరం బుల్లడ కావాలి కావాలి, వస్తానా. ఏం గంగాబాయ్ బాగున్నావా? ఏంటి మర్చిపోయావు దొంగ, అన్ని మర్చిపోయావు. మీ దగ్గర ఎన్నిసార్లు గీకాను కార్డు మర్చిపోయావా? దాన్ని ఏం గోకుతావు గాని, ఎటురా తొందర. ఎలా తీసుకెళ్తావు? నాకేం తెలుసు, ప్లీజ్ నీకు కాబట్టి ప్లాన్ నువ్వే చెప్పాలి. అది పిలుస్తుంది కదా, దగ్గరికి వెళ్ళు. ఏంట్రా ఈ టైంలో కరెంట్ పోయింది? అందరికి ఉంది, మనకే పోయింది. కొంప తీసి ఏమాలి పారిపోతుంది, బా వెళ్ళి చూడండి. చెక్ చేయండి, నువ్వు వెళ్ళి బయట గేటేసే. పాండు ఇది ఇక్కడే ఉంది, ఈ మనీ ఉందిగా. అనవసరంగా కంగారు పడ్డా. జ్యోతి లక్ష్మి కనబడట్లేదు, ఎక్కడ నీ ఫ్రెండ్? నాగేంద్ర సార్ నీతో పాటు వచ్చాడు, ఎవరు సెలబ్రిటీ సార్? పేరు చెప్పకూడదు. సెలబ్రిటీ నన్ను కొడతానంటే ముందు వాళ్ళు ఎటర్ ఎత్తకండి, నేను ఎక్కడ పారిపోతాను, ఇక్కడే ఉంటాను. నేను నువ్వెక్కడే ఉన్నావా? పారిపోయావనుకున్నా, ఇప్పుడు పారిపోతున్నాం. ఏంటి గంగాబాయిని కొట్టద్దు, గంగాబాయిని కొట్టొద్దు, గంగాబాయి చాలా మంచిది కొట్టొద్దు అంటుంటే. అరే కొట్టొద్దు అంటుంటే మళ్ళీ మళ్ళీ కొడతావేంట్రా? అంటే ఇందాక నుంచి నువ్వు కొట్టబట్టినావేమో అనుకుని కొట్టుచింది. మా హీరోని చూసారా? ఇప్పుడు నేను లేచిపోతున్నాను, నిన్ను కొట్టకూడదా. నేను దొరకంగా సార్, జ్యోతిలక్ష్మి తెచ్చేసాను సార్. ఏదైనా ప్రాబ్లం వస్తే మీరే చూసుకోవాలి సార్. వస్తే ఏంట్రా, నువ్వు తెచ్చింది ప్రాబ్లమే. ఎక్కడ మీ ఇల్లు? అమ్మాయి పేరు ఏంటను? ఓ శ్రావణి. ఏంటి పనైందాలేదు? ఏంటి ఏం లేదు, దాని కళ్ళని చూసి చెప్పొచ్చు నువ్వంటే ఎంత పిచ్చో. అదేం లేదు. సత్య ఏం సార్ ఇది? సంసారాలు ఉండే కొంప. మరి నేను కాదు, ఇప్పుడేం చేద్దాం? సార్ మా ఆఫీస్ వాళ్ళు గెస్ట్ హౌస్ అలాట్ చేశారు, మీ అందరం అక్కడ షిఫ్ట్ అవుతున్నాం అండి. మా శాండీ మాత్రం ఇక్కడే ఉంటాడు సార్. అలాగే. నువ్వు లెగిస్తే కుర్చీ తీసుకెళ్తాను. నేను ఎంత లవ్ చేశాను నిన్ను, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. నన్ను ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నేను వేసే నీ కాదనిగా. యు లవ్ ఓన్లీ ప్రాస్టిట్యూట్స్ అండ్ హోర్స్ రైట్? అవును. తీసుకెళ్ళి. ఏ
అందరూ వినండి, రేపు మన జ్యోతిలక్ష్మికి పెళ్లి అంట. అవునా? ఎవరు చెప్పారు? ఇంకెవరు, పండిట్జీ ఫోన్ చేసి చెప్పారు. రేపు ఆయన్ని పెళ్లి చేస్తున్నారంట, నన్ను కూడా రమ్మన్నారు. ఎక్కడ చెప్పు, ఎక్కడ? దిగొద్దు, సెట్ దిగొద్దు. లేకే ఉస్కో. అన్నా ఈ ఫైటింగ్ ఏంటన్నా? పెళ్లికెళ్దాం రండి. क्या है हाथ में? चाकू है सब. अच्छा, दो साइड ओपन होता है क्या? हाँ सब, दोनों साइड ओपन होता है. आदि मड़ची लोपले पेटक पोते नीको रेंडु साइड लोपे ना उद्दी. आदि कात सर, वो हमारे लड़की को उठा के ले गया, क्या करेगा भी? ए, नुवे के दवालक चप्पा? लेदम्मा, मेर ऑलरेडी सरोजा के चप्पुंटा रहनी, नेनु पेली की इनवाइट चेसा, ना के इंदलसु, इंता पेंट आउ तुंदनी. అయితే ఇప్పుడు ఏమంటావు? లక్ష లక్షలు ఇన్వెస్ట్ చేసి కంపెనీ రన్ చేస్తున్నాం సార్. ఇలా ఎవడు పడితే వాడు పెళ్లి చేసుకుంటూ పోతే మేమేమైపోతాం సార్? అసలు విషయం చెప్తాను, జ్యోతిలక్ష్మి పారిపోయినట్లు మా బాస్కి తెలియదు. తెలిస్తే నరికేస్తాను మమ్మల్ని. ఎలాగైనా దీన్ని మేము తీసుకెళ్లాలి. అరే, మీరు చెప్పకపోతే వాడికి ఎలా తెలుస్తుంది? తలా ఓ 100,000 రూపాయలు ఇప్పిస్తాను, సైలెంట్ అయిపోండి. ఎన్నాళ్ళు దాస్తాం సార్? ఏదో ఒక రోజు తెలియకుండా ఉండదు కదా. అరే, ఆ రోజు వస్తే నేను చూసుకుంటా కదా. పద అక్షంత లేదు. అది కాదు సార్, నేను చెప్పేది ఏంటంటే నా మాటను ఒప్పుకో. దా దా.